మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం గోధుమ అట్లు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు, వరిపిండి సగం కప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు. గోధుమ పిండి ఫుల్గా తీసుకుంటే వరిపిండి హాఫ్ తీసుకోవాలండి. ఈ రెండు ఒక బౌల్లో వేసుకుని తగినంత నీళ్ళు పోసుకుని దోసల పిండిలా కడుక్కోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా దోసల పిండి బ్యాటర్లో కలుపుకున్నాను. ఇప్పుడు దోసలు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి పాన్ని వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత నూనె అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోస పోసుకుందాం. ఇలా దోస పోసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ముందు వైపు కాలిన తర్వాత వెనక వైపు కూడా ఇలా తిరిగేసి కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ అట్లు రెడీ. ఈ అట్లుని నిలవ పచ్చళ్ళతో తింటేనే బాగుంటుంది.